అందరికీ నమస్కారం. నా పేరు సిరంపల్లి ఆంజనేయులు. మాది బొమ్మరాజుపల్లి గ్రామం, ఈపూరు మండలం, గుంటూరు జిల్లా. నేను గత 5 సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. నేను ఎందుకంటే అంతకుముందు ఎన్పిఎంలో విఏగా పనిచేసి ఉన్నాను. అందువల్ల నేను అప్పుడు పార్షియల్గా చేసినా కూడా ఈ 3 సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం పూర్తిగా చేసి అధిక దిగుబడులు సాధించడం జరుగుతుంది. కానీ మన ప్రకృతి వ్యవసాయ అధికారులు వేసవిలో కూడా 365 రోజులు డ్రై సోయింగ్ వేయటం వల్ల భూమి కప్పి ఉంచడం వల్ల బాగుంటుందని ప్రకృతి వ్యవసాయ అధికారులు చెప్పడం జరిగింది. కంది ప్రధాన పంట వేసి అధిక దిగుబడులు సాధించాను. ఈ సంవత్సరం కూడా ప్రధాన పంట పత్తి వేసుకోవాలనుకుంటున్నాను. కాబట్టి కందిని మొత్తం శుభ్రంగా కల్టివేషన్ చేసుకొని ఇప్పుడు దుక్కులో 400 కేజీ ఘనజీవామృతం వేసుకొని 18 రకాల విత్తనాలు సేకరించాను. జొన్న, బీర, సొర, అలాగే గోంగూర, తోటకూర ఇలా తీసుకొని ఈ 18 రకాల విత్తనాలను బీజామృతంతో విత్తన శుద్ధి చేసి నా 1 ఎకరం పొలంలో చల్లుకోవడం జరిగింది. అలాగనే కందిపట్టును ఆచ్ఛాదనగా ఉపయోగించుకోవడం జరిగింది. బీజామృతంతో విత్తన శుద్ధి చేయటం వల్ల భూమి నుండి విత్తనం నుండి వచ్చే ఎటువంటి తెగులు కూడా అరికడుతుంది. అలాగే కందిపట్టు ఆచ్ఛాదనగా చేయటం వలన సూర్యరశ్మి కిరణాలు డైరెక్ట్గా భూమి మీద పడ్డప్పుడు మేలు చేసే సూక్ష్మజీవులు కొన్ని చచ్చిపోతున్నాయి, కొన్ని అట్టడుక్కి వెళ్ళిపోతున్నాయి. ఆచ్ఛాదన చేయటం వల్ల సూక్ష్మజీవులు వృద్ధి చెందుతాయి. ఎక్కువగా వర్షాలు పడ్డప్పుడు భూమి కోతకు గురవకుండా ఉంటుంది. ఎక్కువ కాలం తేమ చేత నిలువ ఉంటుంది. ఇది జొన్న 1 మీటర్ ఎత్తు పెరిగి ఉంది. దోశ వచ్చేసి పింద పూత దశలో ఉంది. అలాగనే ఆకుకూరలు, గోంగూర, తోటకూర అమ్ముకుంటున్నాను. ఇప్పుడు నా చేను చాలా పచ్చగా ఆహ్లాదకరంగా ఆనందంగా ఉంది. ఇక్కడ మేలు చేసే సూక్ష్మజీవులు కానీ వానపాములు కానీ పిట్లు కానీ అన్నీ కూడా నా చేలులో ఉన్నాయి. ఇది నాకు చాలా ఆనందంగా ఉంది. ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ను 40 రోజుల తర్వాత పూత దశలో కోసి పశువులకు మేతగా వేశాను. పశువులకు మేత కోయే ఖర్చు చాలా తగ్గింది. గేదెలు పాలు గతంతో పోల్చుకుంటే ఎక్కువగా ఇవ్వటం జరిగింది. పాలలో ఎన్న శాతం కూడా బాగా మెరుగుపడింది. ఇప్పుడు చూసుకున్నట్లయితే వేసవిలో కూడా మా భూమి పచ్చగా ఉంది. ఆ 18 రకాల ఆకులతో మేసిన గేదె పాలు తాగటం వలన మేము, మా పిల్లలు ఎంతో ఆరోగ్యంగా ఉన్నాము. ప్రధాన పంటగా పత్తి పంటను ఎంచుకోవడం జరిగింది. పత్తి వేసే ముందుగా 400 కేజీ ఘనజీవామృతం తీసుకొని దుక్కులో చల్లుకొని 2 కేజీలు పత్తి విత్తనాలు తీసుకొని వాటిని బీజామృతంతో విత్తన శుద్ధి చేసుకొని విత్తుకోవడం జరిగింది. విత్తుకున్న 15 వారం తర్వాత మొలక శాతం బాగా రావడం జరిగింది. ఎందుకంటే బీజామృతంతో విత్తన శుద్ధి చేయటం వలన మొక్కల నుంచి కానీ భూమి నుంచి కానీ విత్తనం నుంచి కానీ వచ్చే తెగులను అరికట్టి బాగా మొలక శాతం రావడం జరిగింది. ఆల్రెడీ నేను ముందుగా తయారు చేసుకున్న ద్రవజీవామృతం 20 రోజుల తర్వాత 1 ట్యాంకీకి 5 లీటర్ల చొప్పున తీసుకొని పిసికారు చేయడం జరిగింది. మరియు మళ్ళీ 30 రోజుల తర్వాత పైరును, నా పత్తిని గమనించినట్లయితే పచ్చదోమ, తెల్లదోమను గమనించడం జరిగింది. దాని నివారణ చర్యగా నేను నీమాస్త్రం తయారు చేసుకొని పిచికారు చేయడం జరిగింది. దాంతోపాటుగా దోమ ఉధృతను మరియు పురుగు ఉధృతను తెలుసుకున్నట్టుకు లింగాకర్ష బొట్లు, ఎల్లో ప్లేట్లను తీసుకొని పెట్టి చూడటం జరిగింది. మరియు 40 రోజుల తర్వాత నా పచ్చని గమనించితే అక్కడక్కడ పూత పిందె రావటం మరియు పెరుగుదల తక్కువగా ఉండటం గమనించాను. దాని నివారణ చర్యగా పంచగవ్య తయారు చేసుకుంది పిచికారి చేయడం జరిగింది. మరియు అక్కడక్కడ దోమ నివారణకు మరియు పెరుగుదలకు గ్రోత్ ప్రమోస్టర్గా చేప బెల్ల ద్రావణం తయారు చేసుకుంది పిచికారు చేయడం జరిగింది. తర్వాత 65 రోజుల తర్వాత అక్కడక్కడ పురుగును, లద్దె పురుగును గమనించడం జరిగింది. దాని నివారణ చర్యగా ఆ అగ్నాస్త్రను తయారు చేసుకున్న అగ్నాస్త్రను ట్యాంకీకి 3 లీటర్ చొప్పున పోసి పిచికారు చేయడం జరిగింది.
కషాయాలు వాడిన తర్వాత నా చేను చాలా బాగుండటం గమనించాను. అక్కడక్కడ చిన్న పురుగును గమనించడం జరిగింది. దాని నివారణ చర్యగా బ్రహ్మాస్త్రం తయారు చేసుకొని పిచికారి చేయటం జరిగింది. ఈ కషాయాలన్నీ వాడటం వల్ల నా చేను పెరుగుదల కానీ గోడకు కానీ మరియు పత్తి పలిగిన తర్వాత గుబ్బ షైనింగ్ కూడా చాలా నీట్గా బాగుండటం జరిగింది. పక్క పొలంలో చూసుకున్నట్లయితే కాయలు కూడా కాటుకు రంగులో మారిపోయినాయి, గోడ రాలిపోవడం జరిగింది. కానీ నా చేను చాలా ఆహ్లాదకరంగా చాలా పచ్చగా బాగా అభివృద్ధిలో ఉంది. నేను దీనికి కేవలం నేను వాడిన కషాయాలు మొదటగా విత్తన శుద్ధి చేయడానికి బీజామృతము, తర్వాత జీవామృతము, తర్వాత నియమాస్త్రం, తర్వాత పుల్లట మజ్జిగ, అగ్నాస్త్రం, బ్రహ్మాస్త్రం మరియు గ్రోత్ ప్రమోషనర్గా చేప బెల్ల ద్రావణం, పంచగవ్య ఈ మాత్రమే వాడి నా పత్తి చేను చీడపీడ నివారణ నుండి కాపాడుకోవడం జరిగింది. ఈ సంవత్సరం నా ఖర్చులు కానీ చూసుకున్నట్లయితే విత్తనాలకి కానీ కూలీలకు కానీ సేద్యం అంతర్సేద్యం చేయడానికి కానీ వీటన్నిటికీ సుమారుగా ఒక 10,000 రూపాయలు ఖర్చు రావడం జరిగింది. మరియు పంట దిగుబడి వచ్చేలకే 10 క్వింటాలు పత్తి రావడం జరిగింది. మరియు దాని ఒక క్వింటా వచ్చేసి ధర 5,200 రూపాయలకి అమ్మడం జరిగింది. సుమారుగా 52,000 రూపాయలు రావడం జరిగింది. మరియు ఆ 10,000 రూపాయలు పాంగ ఖర్చులు పాంగ 42,000 రూపాయలు నికర ఆదాయం రావడం జరిగింది. అదే పక్క పొలాలు కానీ చూసుకున్నట్లయితే వాళ్ళకి సుమారుగా కనీసం 5 క్వింటాలు పత్తి వచ్చినప్పటికీ వాళ్ళకి రేటు తక్కువగానే ఉంది, పుచ్చుకాయ ఎక్కువ రావడం జరిగింది. మరియు వాళ్ళు చేలు కూడా ఎక్కువ ముందుగానే పురుగు ఉధృత ఎక్కువ ముందుగానే ఈడిపోయినాయి. కానీ ఆ చేను చూసుకున్నట్లయితే ఇప్పుడు కూడా కాయ ఉంది, కాయలు కానీ అవి కానీ బాగా రావడం జరిగింది. నేను పక్క పొలాలను గమనించినట్లయితే వాళ్ళు మనతో పాటు దిగుబడి తీసినప్పటికీ ఎకరానికి వచ్చేసి సుమారు 26,000 రూపాయలు ఖర్చులు రావడం జరిగింది. మరియు వాళ్ళ యొక్క పొలాలు గమనిస్తే ఎక్కువ గుడ్డుగుల్ల మరియు ఎక్కువ పురుగులు బెడత రావడం జరిగింది. కానీ మన చేలో అలాంటిది ఏమీ లేదు. గుబ్బ సైజు కానీ కాయ కానీ పరిమాణం కూడా కాయ కూడా బాగా లావుగా ఉండి కాండ కూడా బాగా దృఢంగా ఉండటం జరిగింది. ఈ ప్రీమాన్ సోయింగ్ డ్రై సోయింగ్ వేసి మనం పత్తి వేయటం వలన ఈ సంవత్సరం అనేక విపత్తులు రావడం జరిగింది. అయినప్పుడు కూడా మనకి ఆ వర్షాల దాటికి మన చేలు కూడా ఎక్కడ పడిపోవడం కూడా జరగలేదు. పక్క పొలాలు చూసుకున్నట్లయితే అవి నేల మట్టానికి ఒరిగిపోవడం జరిగింది, గోడ పింద మొత్తం రాలిపోవడం జరిగింది. కానీ మన ప్రీమాన్సూన్ డ్రై సోయింగ్ వేసిన పత్తి ఎక్కడ కూడా గోడ పింద రావడం కూడా జరగలేదు. కావున ప్రతి ఒక్క రైతు ప్రీమాన్సూన్ డ్రై సోయింగ్ వేసి ప్రధాన పంటకు ముందు వేసి వేయటం వల్ల బాగుంటుంది. గత సంవత్సరం కూడా నేను ప్రకృతి వ్యవసాయం ద్వారా మన ఎకరంలో పత్తి పండించడం జరిగింది. కానీ ప్రీమాన్సూన్ డ్రై సోయింగ్ వేయకుండా పండించడం జరిగింది. అంటే గత సంవత్సరం ఎక్కువ నీళ్లు పెట్టడం కానీ ఎక్కువ కషాయాలు కానీ ఎక్కువ ఘనజీవామృతం వేయాల్సి వచ్చింది. కానీ ప్రీమాన్సూన్ డ్రై సోయింగ్ వేసి వేయటం వలన ఈ సంవత్సరం ఎక్కువగా ఘనజీవామృతం వేయాల్సిన అవసరం లేదు. పోయిన సంవత్సరం కషాయాలు సుమారుగా 1-7 రకాలు కషాయాలు పిచికారి చేయడం జరిగింది. కానీ ఈ సంవత్సరం 3-4 రకాలు కషాయాలు పిచికారి చేయడం జరిగింది. మరియు భూమి కూడా పోయిన సంవత్సరం కొంచెం గట్టిగా ఉండటం గమనించాను. కానీ ఈ సంవత్సరం ఎక్కువ గొల్లబారి భూమి కూడా తేమ శాతం ఎక్కువగా నిలువ ఉండటం జరిగింది. కావున ప్రతి ఒక్క రైతులు ముందుగా ప్రీమాన్సూన్ డ్రై సోయింగ్ వేసి ప్రధాన పంట వేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.